కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శంకర్పల్లికి ఎంఎంటీఎస్ ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కేంద్రం నిధులిస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలవుతాయన్నారు. చేవెళ్ల పార్లమెంటు సీటులో బీజేపీ మాజీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు కమలం లీడర్లు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా 3 రోజు చేవెళ్ల షాబాద్ లో ర్యాలీ తీశారు బీజేపీ నేతలు. ఈసారి మళ్ళోసారి మోడీ వస్తాడు, అప్పుడు 5వ స్థాయి నుంచి 3వ స్థాయి, 3వ స్థాయి నుంచి 1వ స్థాయికి పోతుంది. ఇక్కడ రోడే కాదు, శంకర్పల్లికి ఎంఎంటీఎస్ అప్రూవ్ చేసిండ్రు, కానీ వాళ్ళ 50% వాళ్ళ ఏ చేత కానేలేదు, లేకుంటే ఇప్పటివరకు ఎంఎంటీఎస్ అవుతుండే. ఈ కరెంటు లైట్ బుగ్గలు నడుస్తున్నాయంటే, మన పొలాలలో పంపులు నడుస్తున్నాయంటే అది మోడీ గారు వల్లనే. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మొన్న జనవరిలో 9,000 కోట్లు ఇంకా అప్పించిండు, హద్దులు దాటిపోయినా కూడా ఇంకా అప్పించిండు. అది లేకుంటే కరెంటు ఉండకుండే, పెన్షన్లు రాకుండే రైతు బంధు ఎట్లయినా వస్తుందా రాదో తెలియదు, రుణమాఫీ వస్తుందా లేదా, ఉన్న పథకాలకే పైసలు లేవు. ఇప్పుడు 5 గ్యారంటీలంట, 6 గ్యారంటీలంట, రేపు 7 గ్యారంటీలు అంటారు. మహిళలకు ఉచిత బస్ రైడ్ అంట, డీజిల్ వర్షన్ మోడీయే, కానీ ఉచిత దానికి ఒక పద్ధతి ఉండాలి. పేదోళ్ళకి అనియాలి, లేకుంటే కాలేజ్ పోయేటోళ్ళకి అనియాలి, లేకుంటే ఒక పని చేసేటోళ్ళకి అనియాలి. ఉత్తగిస్తే అందరు తిరుగుతూ ఉన్నారు.